గ్రామ పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తక్షణమే రెగ్యులర్ చేయాలని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున పంచాయతీ కార్యదర్శుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. 11వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ కాలాన్ని ప్రభుత్వ నోటిఫికేషన్ లో 3 సంవత్సరాలను ఇచ్చి నేటికి 4 సంవత్సరాలు పూర్తవుతున్న రెగ్యులర్ చేయలేదని తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చిన 2018లో 8 లక్షల మంది పోటీ పడి రాష్ట్ర వ్యాప్తంగా 9358 మంది పంచాయతీ కార్యదర్శులుగా రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడ్డారని అన్నారు. ఈ మేధో సంపత్తిని ప్రభుత్వం వినియోగించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని మండిపడ్డారు. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలని అన్నారు. గత 4 సంవత్సరాలుగా కన్సాలిడేటెడ్ పే ద్వారా నష్టపోయిన వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఏ ఉద్యోగానికి 3 సంవత్సరాలు లేని ప్రొబేషన్ పీరియడ్ పంచాయతీ కార్యదర్శులకు విధించడం, మళ్లీ సంవత్సరం పొడిగించడం సరైంది కాదని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించబోయే పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శులకు ఏదైతే నోటిఫికేషన్ పేర్కొన్నదో దాన్ని అమలు చేయాలి. అదే కాదు, ఇక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శులు చెల్లమ్మల తమ్ముళ్ళు చూస్తే అనిపిస్తా ఉన్నది. చాలా మంది 8 లక్షల మంది నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే అందులో ఫిల్టర్ చేసి ఈయనకు వచ్చిన 9500 చేంజ్ ఉన్నారు, 9358 ఉన్నట్టున్నారు వేసిన కరపత్రంలో. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిభ అంతా ఓడగొస్తే వచ్చి కూర్చున్న ఈ మేధావర్గమే పంచాయతీ కార్యదర్శులు వీళ్ళు మామూలుగా అనుకుంటూ వాళ్ళు కనుక పోరాట పంతా నిలుచుకుంటే ఆ తర్వాత ఎవరు అబద్ధం కాదని ఈ సందర్భాన్ని ప్రభుత్వాన్ని ఎదురు చేస్తా ఉన్నా. చదువు మా మహమ్మారు చెప్తారు, పుస్తకాలు చదివితేనే తెలివి రాదు, ఆ పుస్తకాలు శరపరేవి కూడా నవ్వేస్తాయి అందరితో చెప్తున్నారు.